హాయ్ ఫ్రెండ్స్ ఈ వారంలో ఓటీటీలో రిలీజ్ కాబోయే మూవీస్ ఏంటి ఏ జర్నల్కి సంబంధించినవి ఏ డేట్కి రిలీజ్ కాబోతున్నాయి అదేవిధంగా ఏ సైట్లో స్ట్రీమ్ అవ్వబోతున్నాయి ఇలాంటి ఇన్ఫర్మేషన్ ఇప్పుడు చెప్పబోతున్నాను బట్ ఒక స్మాల్ రిక్వెస్ట్ మీరు కానీ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఉండకపోతే ఒక్కసారి సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా లైక్ బటన్ క్లిక్ చేయండి ఇలాంటి మరిన్ని అప్డేటెడ్ ఇన్ఫర్మేషన్ వీడియోస్ ఇవ్వడానికి నాకు చాలా ఎంకరేజింగ్గా ఉంటుంది అండ్ ఐ హోప్ యు అండర్స్టాండ్ అండ్ థ్యాంక్స్ ఫర్ సపోర్ట్ ఈ వీడియోని చివరి వరకు చూస్తే ఓటీటీలో ఈ వారంలో రిలీజ్ కాబోయే మూవీస్ గురించి చాలా ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది నెంబర్ వన్ కోల్డ్ కేస్ ఈ సినిమాలో మలయాళం స్టార్ హీరో పృథ్వీరాజ్ నటిస్తున్నాడు అదేవిధంగా అరువి ఫేమ్ అదిత్ బాలన్ కూడా ఒక ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది ఈ సినిమాని బాలక్ అనే దర్శకుడు డైరెక్ట్ చేశాడు ఇది ఒక క్రైమ్ థ్రిల్లర్ మూవీ అనమాట సో ఇది కంప్లీట్గా ఒక మర్డర్ కేసు చుట్టూ జరిగే స్టోరీ ఈ ప్రాసెస్లో కేసుని ఎలా ఇన్వెస్టిగేట్ చేశారు ఎలా ట్రాక్ చేశారు అన్న ఒక బేస్ మీద వెళ్తుంది స్టోరీ క్రైమ్ థ్రిల్లర్ సస్పెన్స్ ఈ జోనర్స్ని బాగా ఇష్టపడేవాళ్ళు ఈ సినిమాను తప్పకుండా చూడాలి ఎందుకంటే ఈ సినిమా చాలా బాగుందని టాక్ కూడా బయటకు వచ్చింది సో అలా ఆ జోనర్స్ని ఇష్టపడే వాళ్ళు ఈ సినిమా తప్పకుండా నచ్చుతుందని అనుకుంటున్నాను ఈ సినిమా జూన్ థర్టీత్న అమెజాన్ ప్రైమ్లో రిలీజ్ చేశారు నెంబర్ టూ తాప్సీ ఎక్కువగా లేడీ ఓరియంటెడ్ మూవీస్ ఇస్తుంది సో ఆ విధంగా రీసెంట్గా హసీనా దిల్ రుబా అనే ఒక మూవీ తీసింది ఇది కంప్లీట్గా రొమాంటిక్ క్రైమ్ థ్రిల్లర్ మూవీ ఈ సినిమాలో తాప్సీకి జోడీగా విక్రాంత్ హుసేన్ నటిస్తున్నాడు అంతేకాకుండా మన తెలుగు నటుడైన హర్షవర్ధన్ రాణే కూడా ఈ సినిమాలో ఒక ఇంపార్టెంట్ రోల్ ప్లే చేశాడు ఈ సినిమాకి వినిల్ మాథ్యూ అనే ఒక దర్శకుడు డైరెక్ట్ చేశాడు ఈ సినిమాకి ఇదివరకు ఎప్పుడూ కనిపించిన విధంగా ఈ సినిమాలో కొత్త క్యారెక్టరేషన్ ప్లే చేస్తుందంట తాప్సీ ఇది కంప్లీట్గా సస్పెన్స్ యాక్ట్ యాక్షన్ బేస్డ్ మూవీ సో సస్పెన్స్ యాక్షన్ ఎక్కువగా ఇష్టపడే వాళ్ళు ఈ సినిమాని తప్పకుండా చూడొచ్చు ఎందుకంటే వాళ్ళకి ఈ సినిమా బాగా నచ్చుతుంది ఈ సినిమా జూలై టూ నెట్ఫ్లిక్స్లో రిలీజ్ కాబోతుంది నెంబర్ త్రీ ఒకరు ఈ సినిమా రష్మిక మడాన్న మెయిన్ లీడ్గా చేసిన మూవీ ఇది అంతే థియేటర్స్ రిలీజ్ అయింది బట్ కరోనా కారణంగా పెద్దగా ఎవరికి తెలియలేదు ఎప్పుడు వచ్చింది ఎప్పుడు పోయిందని కూడా సో ఇప్పుడు ఈ సినిమా కంప్లీట్గా పక్కా మాస్ మసాలా ఎంటర్టైన్మెంట్ మూవీ సో మసాలా మూవీస్ని ఐ మీన్ అండ్ మాస్ సినిమాస్ని ఎక్కువగా ఇష్టపడే వాళ్ళు ఈ సినిమా చూడొచ్చు వాళ్ళకి మంచి ఎంటర్టైన్మెంట్ మూవీగా ఉంటుంది ఇది ఈ సినిమాని ఆహాలో జూలై టూన రిలీజ్ కాబోతుంది పర్ ఫోర్ లోకి ఇప్పటికే ఇంగ్లీష్లో త్రీ ఎపిసోడ్స్ రిలీజ్ అయ్యి చాలా క్రేజ్ తెచ్చుకుంది మూవీ సో ఈ సిని మిగతా అంటే నాలుగో ఎపిసోడ్ జూలై ముప్పై తేదీన రిలీజ్ చేస్తున్నారు సో క్రేజ్ ఎక్కువ రావడం వల్ల ఇంగ్లీ ఇప్పటివరకు ఇంగ్లీష్ వర్షన్లో ఉన్న ఈ మూవీని జూలై ముప్పై తేదీ రిలీజ్ చేస్తున్నారు కదా అప్పుడు తెలుగు తమిళం భాషల్లో కూడా రిలీజ్ కాబోతుంది ఇది డిస్నీ ప్లస్ హాట్స్టార్లో అవైలబుల్గా ఉంది నెంబర్ ఫైవ్ ప్రైమ్ టైమ్ ఈ మూవీ ఏంటంటే నైన్టీన్ నైంటీ నైన్లో న్యూ ఇయర్ ఒక అకేషనల్గా జరిగేటప్పుడు ఆ రోజు టీవీ స్టూడియోలో టెలికాస్ట్ జరుగుతూ ఉంటుందన్నమాట సడన్గా ఒక మనిషి వచ్చేసి ఆ స్టూడియో మొత్తాన్ని కంట్రోల్ తీసుకొని తను ఒక లైవ్ మెసేజ్ ఇవ్వాలని డిమాండ్ చేస్తాడు ఆ మెసేజ్ ఏంటి ఆ మెసేజ్ తర్వాత ఎలాంటి సిచ్యువేషన్స్ టర్న్ అయ్యాయి అన్న బేస్డ్ మూవీ ఈ ప్రైమ్ టైము ఇది కంప్లీట్గా ఒక డ్రామాటిక్ మూవీ అనమాట సో డ్రామా మూవీస్ని ఎక్కువగా ఇష్టపడే వాళ్ళు ఈ సినిమా చూడొచ్చు ఈ సినిమా జూన్ థర్టీత్న నెట్ఫ్లిక్స్లో రిలీజ్ చేయబోతున్నారు నెంబర్ సిక్స్ ద టుమారో వార్ ఇది ఇప్పటికే ట్రైలర్ రిలీజ్ అయ్యి చాలా క్రేజ్ సంపాదించుకుంది ఇది ఇది కంప్లీట్గా యాక్షన్ అడ్వెంచర్ అండ్ సైన్స్ ఫిక్షన్ మూవీ ఇది ఈ జోనోస్ని ఎక్కువగా ఇష్టపడే వాళ్ళు ఈ సినిమా చూడవచ్చు ఇది జూలై టూన ప్రైమ్లో రిలీజ్ కాబోతుంది సో డోంట్ మిస్ ఇట్ చాలా బాగుంటుంది ఈ మూవీ నెంబర్ సెవెన్ ముప్పై రోజుల్లో ప్రేమించడం ఎలా ఈ సినిమా గురించి ఆల్రెడీ చాలా మందికి తెలిసే ఉంటుంది ఇందులో వచ్చిన పాట చాలా పెద్ద హిట్ అయింది ఇందులో ప్రదీప్ మాచిరాజు మన యాంకర్ ప్రదీప్ మాచిరాజు హీరోగా చేశాడు ఈ సినిమా గత జన్మల తాలూకు సంబంధించిన కథ అనమాట ఇది సో ఈ సినిమా జూలై టూన ఆహాలో రిలీజ్ చేయబోతున్నారు సో ఇప్పుడు దాకా చూడడం వాళ్ళు ఎవరు ఉంటే చూసి ఎంజాయ్ చేయొచ్చు అండ్ లాస్ట్ నెంబర్ ఎయిట్ వీ ద పీపుల్ ఈ సినిమా కథ ఏంద్రా అంటే ఒక సూపర్ మార్కెట్ చేసిన మోసాన్ని తట్టుకోలేక ఆ ఆ సూపర్ మార్కెట్లో పనిచేసిన ఇరవై ఐదు వేల మంది ఎంప్లాయీస్ అండ్ ఆ సూపర్ మార్కెట్ రెగ్యులర్గా వచ్చే కస్టమర్సు వీళ్ళందరూ కలిసి ఆ సూపర్ మార్కెట్ని ఒక ఆరు వారాలు బాయ్ కాట్ చేస్తారు ఏది పర్చేస్ చేయకుండా అదే అంతేకాకుండా ఆ సూపర్ మార్కెట్ సంబంధించిన డెబ్భై ఒక్క బ్రాంచెస్లో కూడా ఏది కొనకుండా బాయ్కాట్ చేస్తారు అలా ఎందుకు చేశారు ఆ సూపర్ మార్కెట్ సీఓ చేసిన మోసం ఏంటి వీళ్ళు రివెంజ్ తీసుకునేంత సీన్ ఏం జరిగింది లాస్ట్ ఏమైంది అన్నదే ఈ స్టోరీ చాలా ఇంట్రెస్టింగ్ పాయింట్ ఈ సినిమా చాలా ఈ సినిమా కూడా చాలా బాగుందని అనుకుంటాను నేను సో ఈ సినిమా జూలై మూడు నెట్ఫ్లిక్స్గా రిలీజ్ చేయబోతున్నారు సో డోంట్ మిస్ ఇట్ చూసారు కదా ఫ్రెండ్స్ ఈ ఇప్పుడు దాకా మీరు చూసిన ఈ ఓటీటీ మూవీస్ అన్ని సో ఈ ఇన్ఫర్మేషన్ మీకు చాలా హెల్ప్ అయి ఉంటుంది అనుకుంటున్నాను సో థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ సపోర్ట్